టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని సర్కారు ఉంటే ఎంత ఊడితే ఎంతని మహబూబ్ నగర్ వేదికగా జరిగిన నిరుద్యోగ మార్చిలో ధ్వజమెత్తారు. అకాల వర్షాలు వడగళ్ల వానలతో రైతులు నష్టపోయి ఉంటే ప్రతినిధుల సభ పేరుతో బారాస నేతలు డిస్కో డాన్సులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరిటిచ్చిన రిజర్వేషన్లను భాజపా అధికారంలోకి రాగానే తొలగిస్తామని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. వరంగల్ వేదికగా తొలి నిరుద్యోగ మార్చి చేపట్టిన భాజపా రెండో నిరసన కార్యక్రమాన్ని పాలమూరు గడ్డపై నిర్వహించింది. తీతీదే కళ్యాణ మండపం నుంచి గడియారం కూడలి వరకు నిర్వహించిన నిరుద్యోగ మార్చిలో భాజపా రాష్ట అధ్యకుడు బండి సంజయ్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. గడియారం కూడలిలో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్, రాష్టంలో 21 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినా ఏ ఒక్క పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోయారన్నారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని ముఖ్యమంత్రి ఎందుకని బండి సంజయ్ ప్రశ్నించారు. 21 నోటిఫికేషన్ ఇచ్చినా ఏ ఒక్క నోటిఫికేషన్ సక్సెస్ కాలేనా? కావాలనే తప్పులు చేస్తున్నాడు, కావాలనే కోర్టు కొంటున్నాడు, నోటిఫికేషన్లు ఆపిస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదు. అరే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చాటగాని దద్దమ్మ ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే ఎంత ఒక్కసారి ఆలోచించండి. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం ప్రమేయం ఉందని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు తమ పోరాటం ఆగదని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని, లీకేజీ వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కొడుకంటాడు, ఇద్దరు ఏస తప్పిదం వల్ల ఇంత జరిగిందట. ఇద్దరు ఏస తప్పిదమైతే ఇలా 50 మందికి పైగా ఎందుకు అరెస్ట్ చేశారు? రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు చెప్పాలి. కేసీఆర్ కుటుంబం యొక్క ప్రమేయం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన కుటుంబం ఈ కేసీఆర్ కుటుంబం. రాష్టంలో అకాల వర్షాలు వడగళ్ల వానలతో రైతులు నష్టపోతే ప్రతినిధుల సభల పేరుతో భారాస నేతలు ఎమ్మెల్యేలు డిస్కో డాన్సులు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఓవైసీ కళ్లలో ఆనందం చూసేందుకే కేసీఆర్ తాజ్ మహల్ లాంటి సచివాలయం నిర్మించారన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తిరిగి సచివాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. కేసీఆర్ గ్యాంగ్స్టర్లకే గ్యాంగ్స్టర్ అని ఆరోపించారు. వాడేమో తుపాకులు పెట్టి బెదిరిస్తాడు, ఈ కేసీఆర్ సారేమో పోలీసులను పెట్టి బెదిరిస్తాడు. ధరణి అనే ఫాల్ట్ పాలసీతో మనల్ని వేధిస్తాడు. నయంని ఎన్కౌంటర్ చేసారు, నాస్త కూర్చున్నారు కేసీఆర్. వాడే గ్యాంగ్స్టర్ అంటే గ్యాంగ్స్టర్లకు గ్యాంగ్స్టర్ మన కేసీఆర్. ఒకవైపు రైతులు అకాల వర్షాల వల్ల వడగళ్ల వానల వల్ల నష్టపోయి ఇలా జిబ్బట్టలేని పరిస్థితి ఉంటే ఇలా ప్రతినిధుల సభ పేరుతోని ఇలా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా డిస్కో డ్యాన్స్ చేస్తారన్నా సిగ్గుండాలన్నా, కొంచెమన్నా సిగ్గుండాలన్నా, హిందువులను అడుగున అవమాన పరుస్తున్నారన్నా. 30 లక్షల మందిలో ఎక్కువ మంది హిందూ యువకులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెడుతున్నారన్నా. రాజకీయంగా ముస్లిం సమాజాన్ని ఉద్ధరిస్తున్నారన్నా. 4% రిజర్వేషన్ ఇచ్చినా ఒప్పుటమన్నా, తీసి చింపేసి చెత్త బుట్టలు వరేస్తామన్నా దాన్ని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మోడీని మోసకారి అని కేటీఆర్ అంటున్నారని, ఎవరు మోసగాడో తెలంగాణ ప్రజలకు తెలుసునని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు.